మనకి ఫుల్ సాటిస్ఫైడ్, ఎందుకంటే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అక్కడ. వాళ్ళు మనకు ఉన్నారు కదా ఫిషర్మెన్స్ అంతా కూడా, సో వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను నేనైతే మాత్రం. సో వాళ్ళు ఎప్పుడు సముద్రాలకు వెళ్తారు, ఎప్పుడు వస్తారు, ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళు ఫుడ్ ఎట్లా మేనేజ్ చేస్తారు, సో ఇదంతా కూడా నేను అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళైతే వాళ్ళకి నిజంగా వాళ్ళకి వాళ్ళ లైఫ్కి వాళ్ళ లివింగ్ స్టైల్కి మాత్రం నిజంగా హ్యాట్స్ అప్ చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళు అన్ని రోజులు అసలు సముద్రంలో ఉండడం అంటే అసలు ఎవరికి కూడా సాధ్యం కాని విషయం అది. కానీ వాళ్ళు చేపల కోసం, వాళ్ళ జీవన ఉపాధి కోసం సముద్రంలోకి వెళ్ళడము, 15 డేస్ 2 వీక్స్ నియర్లీ 3 వీక్స్ అక్కడే ఉండడం, చేపలు పట్టుకొని చేపలు పడితేనే రావడం ఆయనకి, చేపలు పడకపోయినా కొంచెం నిరాశతో అయినా కూడా వాళ్ళు ఆ సమయాన్ని కేటాయించి తీసుకొని వస్తారు మళ్ళీ కూడా. సో దానికి మాత్రం హ్యాట్స్ అప్. ఈ దీంతో మనకి ఫిషర్మ్యాన్ కోసం మనం ఒక్క లైక్ నా కోసం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, నేను మీ సురేష్. ఈరోజు చెన్నైలో నా మొదటి రోజు, సో చాలా ఫ్రెష్గా ఉంది చెన్నై కూడా ఈరోజు. నాకు అసలు ఎండ లేదు, చల్లగా ఉంది. ఇప్పుడు దగ్గర దగ్గర 9:00 అయిన టైం కూడా. సో అలా టిఫిన్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను బయటికి. సో ఇదేదో అక్షయం అంట, బాగా బెటర్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అన్నారు. సో సరే ట్రై చేద్దామని ఉన్నా. ఫుల్ రష్ అయితే ఉంది ఇక్కడ, చాలా హెవీగా ఉంది క్రౌడ్ కూడా. ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు, పైన ఉన్నారు. వీళ్ళంతా మన ఓబుల్ ఫ్రెండ్స్, సో వీళ్ళంతా కూడా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అంతా కూడా. సో వీళ్ళ రూమ్లో నేను నైట్ స్టే చేశాను ఇక్కడ. సో సే గాయ్ సారీ. అసలు చెన్నైలో మెట్రో స్టేషన్ అయితే ఇది అన్నానగర్ టవర్, ఇది నేను ఉన్నది ఇప్పుడు. సో అసలు చాలా క్రౌడ్, అసలు ఎవ్వరే కానీ లేరు చూడండి, ఒక్క మనిషి కూడా లేరు, చాలా తక్కువ. ఇక్కడ అసలు మెట్రో చాలా తక్కువ యూజ్ చేసుకుంటున్నారు మామూలు చెప్పాలంటే, మన హైదరాబాద్ బెంగళూరు కంటే ఇక్కడ మెట్రోని చాలా తక్కువగా వాడుకుంటున్నారు. ఎందుకో మరి నాకు అది కూడా తెలియట్లే, చాలా ఖాళీగా ఉన్నాయి అసలు. మేబీ ఈరోజు సండే అయినా కూడా మరి ఇంత ఖాళీ ఉన్నాయంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు చెప్పాను కదా అసలు మెట్రోలో ఎవ్వరే కానీ లేరు జనాలు అనేసి, క్రౌడ్ ఎక్కడ లేదు. ఇప్పుడు మనకి ట్రైన్ అయితే కనుక నెక్స్ట్ 2 మినిట్స్లో వస్తుంది. సో అక్కడ స్క్రీన్ మీద టైం కూడా చూపిస్తామండి. సో ఆ 2 మినిట్స్లో ట్రైన్ వస్తున్నా కూడా నో క్రౌడ్, అస్సలు ఒక్కర్లేదు జనం. నేను నైట్ చెప్పాను కదండి అసలు ఇక్కడ మెట్రో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి. సో ఇది ఇక్కడ మెట్రో అయితే మాత్రం సేఫ్టీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అటుపక్క గ్లాసెస్, అటుపక్క మనకి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చిన వెంటనే మనకి ఓన్లీ గ్లాసెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఇంత చాలా సేఫ్టీ ఉందంటే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మెట్రో. వన్ ఆఫ్ ద ఫేమస్ ఏరియా చెన్నైలో పాండి బజార్ అనేసి. సో ఈ పొద్దు ఎందుకో నాకైతే అర్థం కలగని, ఎక్కడ చూసినా ఖాళీ ఉన్నాయి రోడ్లు, ఎందుకో ఎక్కడ ఎవరు తిరగట్లేదా జనాలు, ఏంటి ఊర్లో ఉన్నారా లేరా అనిపించేట్టుంది. పాండి బజార్ అంటే మంచి రష్ ఏరియా అంటారు ఎప్పుడు కూడా. సో అలాంటి రష్ ఏరియా కూడా చాలా ఖాళీగా ఉంది అంట. ఇక్కడ అన్నీ కూడా మొత్తం షాపింగ్సే ఉంటాయి, మొత్తం బట్టల షాపులు, యాక్సరీస్, గ్రాసరీస్, ఇలా సామాన్లు అన్నీ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి మొత్తం పాండి బజార్ అంతా కూడా. అయితే మేబీ ఇప్పుడు ఏమైనా స్టార్ట్ అవుతుందేమో ఈ టైంలో, సో అందుకే ఏమన్నా ఇంకా క్రౌడ్ పెద్దగా లేకపోయి ఉండొచ్చు.
అన్ని ఆల్ షాపింగ్ ఏరియాస్ అంతా కూడా ఇక్కడ మెయిన్ మనకి పాండి బజార్ చెన్నై అంతా. ఒక మామూలు ఒక మాస్ ఏరియాకి అయితే వచ్చాను. సో ఇది కాశీమేడు ఫిష్ మార్కెట్ ఏరియా ఇది. బాబో అసలు ఈ ఏరియాలో ఉంటే నాకు స్మెల్కి ఎట్టెట్లో ఉంది, అంత ఘోరంగా ఉంది స్మెల్ అయితే. మొత్తం ఇక్కడ అన్నీ కూడా వీళ్ళు ఫిషర్మెన్స్ ఏరియా ఇదంతా కూడా. సరే చూద్దాం అలా వెళ్ళి ముందుకు మనం, బాగుంటుంది ఏరియా. అంత డ్రై ఫిష్ ఉంది, ఫ్రెష్ ఫిష్ ఉంటా ఉంది ఇక్కడ. ఇది ఏనమ్మా, ఇది ఏనా సొరా సొరా స్క్విడ్ స్క్విడ్ కొమ్ము మీనా కొమ్ము మీనా నేను నేమ్ నేమ్ సూపర్ పొరలుపా నేను పేరు సూరా సూరా అసలు వీళ్ళు ఇక్కడ ఎట్లుంటారు నాకైతే అర్థం కాలే, కానీ నేనేదో ఒక 10 మినిట్స్ కూడా లేకుండా వీళ్ళు ఇక్కడే మొత్తం సపరేట్ చేయడం కానీ క్లీన్ చేసే వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు మొత్తం. బట్ నాకైతే అసలు ఉండని ఇప్పుడు కావట్లేదు అసలు ఎట్లుంటారో వీళ్ళైతే. కానీ ఇక్కడైతే స్క్విడ్ ఇదేదో మరి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నారు అన్ని ఫిషెస్ అన్నీ కూడా. మొత్తం అన్ని బోట్లు అన్నీ ఉన్నాయి మొత్తం ఇక్కడ. సో ఇవన్నీ బ్యాక్ వాటర్, వీళ్ళు ఫిషర్మెన్స్ కోసం యూజ్ చేసే బ్యాక్ వాటర్ ఉంటుంది. సో వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి సో మళ్ళీ ఇక్కడ మొత్తం అన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు పక్కకి అంతా కూడా. ఇక్కడ అన్ని షిప్పింగ్ కూడా చేస్తాం అనుకోండి. ఇక్కడ అన్నీ కూడా ఐస్లో నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి. సో అవన్నీ కూడా ఇక్కడ షిఫ్టింగ్ చేసుకుంటారు. అక్కడ వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉంది, సో ఆ ఫ్రిడ్జ్లో అన్ని తీసుకొచ్చుకుంటారు ఐస్ వేసుకొని. సో ఇక్కడికి వచ్చి మొత్తం అన్నీ కూడా షిఫ్ట్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు మార్కెట్ కంటే పెట్టేస్తారు సేల్స్. ఇది ఎన్న మీను అన్న? శంకర 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 మీను ఫ్రెష్ ఎవరు
ఫుల్ వెయిటా ఎట్టు కేజీ ఎట్టు కేజీ ఎట్టు కేజీ వరని కేకరియా 1.5 కిలో వరని అనుకురా 1.5 కేజీ 1 కిలో ఎట్టు రేట్ 800 వెరీ కాస్ట్లీ ఓకే ఓకే ప్లీజ్ టేక్ సో ఇక్కడ వేలం పాట జరుగుతుంది. లేదు కానీ ఇక్కడ ఎండ అయితే లేదు కానీ ఫుల్ హీట్ అండ్ హ్యూమిడిటీ అయితే చాలా ఉంది. చెమటలు అయితే కారిపోతున్నాయి, విపరీతంగా ఉంది హ్యూమిడిటీ. బట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అయినా కూడా, మనం వెళ్ళేదైతే వెళ్దాం చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇటు పక్క సైడ్ ఏదో మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా ఉందంట, సో అటు పక్క వెళ్దాం, ఏముందో ఏమైందో అర్థమవుతుంది. సో ఇట్లా ముందుకు వెళ్తాక ఫిషింగ్ హార్బర్ వస్తుందంట, అది ఎవరికి చెప్పారు. సో చూద్దాం ముందుకెళ్ళి. ఇక్కడ ఇవన్నీ కూడా వలలు, సో ఈ ఫిషింగ్ నెట్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు అంతా వలలన్నీ ఫిక్స్ చేసుకుంటారు. సో వాళ్ళ టైం వచ్చి ఇంకా సముద్రంలోకి వెళ్ళాల్సి వస్తానంక సముద్రంలోకి వెళ్ళిపోతారు ఇంక వెంటనే వలలన్నీ ప్రిపేర్ చేసుకొని. అసలు పెద్ద పెద్ద మిషన్స్ మామూలు లేదు ఇక్కడ, అంతా పెద్ద పెద్ద బోట్లన్నీ ఉన్నాయి చాలా వరకు. అసలు చాలా అడ్వెంచరస్గా ఉంది ఇది అయితే ఇంకా ఏరియా. మనకి సినిమాల్లో ఉంటుందిగా లైక్ శివమని అలాంటి సినిమాల్లో మనం చూసింటాము, అట్లా ఉంది ఇదంతా. ఇక్కడ వీళ్ళు బోట్లన్నీ ప్రిపేర్ చేసుకోవడం కానీ సముద్రంలోకి రోడ్లాగా వేసారు, అక్కడ అన్ని బోట్లన్నీ పార్కింగ్ చేసుకోవాలన్నారు మొత్తం వన్ బై వన్. ఇవేంట కానీ ఇవి నాకు తెలిసి ఐస్ అనుకుంటా, ఐస్ మిషన్ క్రేన్ ఇది. ఒకటి ఎంత పెద్దగా ఉన్నాయో చూడు షిప్పులు, బాబోయ్ చాలా పెద్దగా ఉన్నాయండి. ఇక్కడ అన్ని ఐరన్తో ఉన్నాయి చాలా వరకు, చెక్క కూడా కాదు. ఖాళీ సమయాల్లో వాళ్ళన్నీ మొత్తం బోట్లు చెక్ చేసుకోవడం కానీ పెయింటింగ్స్ ఏమన్నా హోల్స్ ఉంటే అవన్నీ రిపేర్ చేసుకోవడం, ఆ టైం అయిపోయినంతనే వాళ్ళకి ఒక టైం వస్తుందంట. సో ఇది మా టైం ఇది అని చెప్పి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళడానికి, సో ఆ ప్రిఫరెన్స్ అయిపోతేనే వాళ్ళు ఇంకా సముద్రంలోకి మూవ్ అయిపోతారు. యాంకర్ చూడండి ఎంత ఉందో షిప్లో, దీని షిప్ అంటారు బోట్ అంటారు సారీ ఈ బోట్లలో. అసలు హైలైట్ కూడా ఎక్కడ చూస్తూ ఉంటా. లోపలికి వెళ్ళి చూడొచ్చా అనేసి, ఓకే చూడండి ఏం ప్రాబ్లం లేదులే అన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఫిషింగ్ నెట్స్ అని ఉన్నాయండి. ఇవన్నీ స్టోర్ చేసుకోండి అప్పుడు ఫిషింగ్ నెట్స్ అన్నీ కూడా. సో హైలైట్ ఉంది కదా సముద్రము, అక్కడ రాక్ లైన్ అంతా ఉంది మొత్తం. ఎందుకంటే ఇంకా ఇవి బ్యాక్ వాటర్ అటు పక్కకి ఇబ్బంది లేకుండా అలా ఎక్కువ లేకుండా అలా చేసుకుని ఉంటారు ఈ బోట్ పార్కింగ్ చేసుకోవడానికి. సో సూపర్ ఉంది అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఈ ఏరియా అంతా కూడా.
అక్కడ చూస్తే కనుక మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది కదా, ఒకసారి జైహిందని కామెంట్ చేయండి. సో ఖాళీ టైంలో మొత్తం ఇట్లా నెట్స్ అన్నీ కూడా అల్లుకుంటూ ఉంటారు, ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద నెట్లు వేయగలుగుతారు. ఇవి దీంతో సొర చేపలు అట్లాంటి పట్టడానికి వీలవుతుంది. ఇక్కడ మొత్తం అంత సముద్రం మనకు ముందుకు వెళ్తాం. సో ఆ లైన్ అలైన్గా లైన్ దాటి అటుపక్క వెళ్తాము ఫుల్ ఇంకా హెవీ సముద్రం అలలు. సో అవన్నీ ఉంటుంది, అదొక బోర్డర్ లైన్ లాంటిది. సో మనకి ఇటువైపు చూస్తానంటే అక్కడంతా ఫోర్ట్ ఏరియా, ఇదంతా కూడా మనకి పెద్ద పెద్ద షిప్పులు అవన్నీ ఇక్కడ వచ్చి మనకి పెద్ద పెద్ద రవాణా చేసేదానికి ఉపయోగం ఉంటుంది. సో హైలైట్ ఉంది ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక బోట్ ఎక్కి ఫస్ట్ టైం ఒక బోట్లో ఉన్నా, ఫస్ట్ టైం ఒక బోట్లో, చాలా అద్భుతంగా ఉంది నాకు ఇది. ఇక్కడ ఆంధ్రాలో కడప. సో ఇక్కడ ఈ అన్న వాళ్ళని అడుగుతుంటే ఇంకా చెప్తున్నారు ఒకసారి వెళ్తే 10 డేస్ వరకు మళ్ళీ రిటర్న్ రారంట. అసలు హైలైట్ ఉంది వాళ్ళు చెప్పే మాట, ఏమున్నా కూడా వాళ్ళకి జీవనం అంతా మనకు సముద్రం మీదే కదా ఆధారపడి ఉన్నది. సో వన్స్ మనం వెళ్ళామంటే మాత్రం మళ్ళీ ఫుల్ చేపలను వేసుకొని రావడమే, నియర్లీ ఒక 10 to 15 టన్ తీసుకొని వస్తారంట. వెళ్ళేటప్పుడు ఐస్ తీసుకెళ్తారంట ఒక 5 to 6 టన్, మళ్ళీ వచ్చేటప్పుడు నియర్లీ ఒక 10 to 15 టన్ ఫిష్తో లేనిది రారు మళ్ళీ బయటికైతే మాత్రం. అసలు అన్న వాళ్ళు చెప్తుంటే చాలా బాగుంది. అన్న మీ పేరేం పేరు? అన్న మీ పేరేం పేరు? సోమయ్య. సోమయ్య ఎక్కడ మీరు లోకల్? ఇక్కడే ఆంధ్ర. ఎక్కడ కావాలి? నెల్లూరు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? ఇక్కడే ఉంటారా లేకపోతే వెళ్తూ ఉంటారా? మళ్ళీ వెళ్ళి వస్తారు మళ్ళీ. సూపర్ సూపర్. మీరు అంత తెలుగు వాళ్ళేనా? మీరు ఇక్కడ తమిళ? ఓకే. వీళ్ళంతా ఆడ వాళ్ళే వాళ్ళంతా? ఓకే ఓకే ఓకే. ఫుడ్ అంతా మీరు ఇక్కడే ప్రిపేర్ చేయాలి? దీంతో ఇంకా రైస్ తీసుకెళ్తారు, వండుకోవడం తినడం, మళ్ళీ ఇంకా చేపలు పట్టుకుంటాం వచ్చేయడం అంతే. అంటే ఎంత లోపలికి వెళ్తారు? ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు? ఇంతని లేదు మనకి, ఫిష్ దొరికే అందరికీ వెళ్తా ఉండడం ఇంకా ముందుకి. ఓకే అవలే మంచి అంటే పెద్ద పెద్ద చేపలు పడతాయి ఒక ఈజీగా ఒక 100 కేజీలు ఒక్కొక్కటి 200 కేజీలు అట్లా పెద్ద పెద్ద సొరలు అట్లాంటి ఈ బోట్లో. ఓకే పెద్దది కాబట్టి ఇది అంటే లిఫ్టింగ్ అంత మొత్తం ఉంటుంది కదా. ఓకే ఫ్యామిలీ లేదు ఏం లేదు, 10 డేస్, 10 to 15 డేస్ పోతే ఇంకా ఇంకా అటుపక్క వెళ్ళేది ఇలా ఊరికి ఏమన్నా ఇక్కడే ఇంకా సూపర్ లైఫ్ అన్న. లోపల కింద అంతా ఏం పెట్టుకుంటారు? ఇంజిన్ లోపల ఇంజిన్ ఉంటుంది, ఐస్ అంతా ప్రిపేర్ చేస్తారు. చూడొచ్చా లోపలికి వెళ్ళి? హోల్ ఉందా? స్టెప్స్ ఉంటాయా? స్టెప్స్ ఉంటాయా? ఊరికి దుంగరా ఎంత చూస్తా ఊరికి కెమెరా పంపిస్తా. ఓకే ఓకే, నేను అన్న అడిగాను ఇక్కడ లోపలికి ఏమైనా ఉంటే పంపిస్తారేమని. చూసా స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి, చిన్న స్టెప్స్ ఉన్నాయి. సో దీనిలో పట్టుకొని లోపలికి వెళ్తారంట. ఊరికి మనం పైనుంచి చూద్దాం మ్యాక్సిమం. లోపల ఒక క్యాబిన్ లాగా ఉంది, సో లైటింగ్ అయితే లేదు అలా ఒక క్యాబిన్ లాగా ఉంది. ఇక్కడ అంతా క్యాబిన్స్ ఐస్ ప్రిపేర్ చేసుకోవడం, సో అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు మొత్తం. నిజంగా చాలా హార్డ్ వర్క్, అసలు ఫిషింగ్ సముద్రం అంటేనే చాలా హార్డ్ వర్క్. ఇంత హార్డ్ వర్క్లో ఒక ఫిషర్మ్యాన్ లైఫ్ అంటే మాత్రం వెరీ గ్రేట్ లైఫ్ అది. ఎందుకంటే వాళ్ళ జీవన ఉపాధి కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా కష్టపడతారు వాళ్ళు. అసలు అది మాత్రం నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎందుకంటే లైఫ్ గడవాలి కదా జీవితం అనేది ముందుకు. సో దానికోసం వాళ్ళు ఎంత ముందుకైనా, ఎంత ప్రమాదానికైనా, ఎంత తుఫాన్లు అయినా కూడా వాళ్ళు సముద్రానికి ఎదురోడి ముందుకు వెళ్తూనే ఉంటారు. హ్యాట్స్ అప్ టు ఫిషర్మ్యాన్స్ ఈ విషయంలో అయితే మాత్రం. అసలు చేపలు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ. అరే పెద్ద గుంపు ఉంది, అరే పెద్ద గుంపే ఉందన్నా, పెద్ద గుంపు ఉంది. ఇక్కడ ఏరా వల వేరా మీరు? ఇక్కడ అసలు అవసరం లేదా? అక్కడ అయ్యి చూడు ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి చిన్నది అదే అక్కడ ఒక అలా కనిపిస్తుంది కదా. సో అదంతా కూడా ఒక చిన్న చిన్న చేపలు, అవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి లైన్ అంతా చాలా పెద్దకి ఇవన్నీ ఉన్నాయి.
సముద్రం లెక్క వెళ్ళాలని చూస్తామంటే ఎవరు బోట్ అయితే దొరకలేదు. చూద్దాం, ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తా ఎవరన్నా దొరుకుతారేమో. ఇక్కడ డాల్ఫిన్ రాదన్నా, ఇక్కడ రాదా, సముద్రంలోనే లోపలికి వెళ్తుంది. వీళ్ళకి ఇవన్నీ కూడా గాలాలు. అవును, తీసుకెళ్తారా? డబ్బులు తీసుకుంటారా? ఎంత కొంత లోపల తీసుకెళ్తారు? చూస్తా అయితే ఏమన్నా వెళ్తా. వీళ్ళు వస్తారా ఇక్కడికి ఏమన్నా? ఇప్పుడు రారు, ఆడికి వెళ్ళి మళ్ళా. ఓకే, సో ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళాం కదా, సో అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడే చెప్తారంట, తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారంట అక్కడ ఫైబర్ బోట్లలో. సో ఒకసారి చూద్దాం మనం కూడా, అక్కడికి వెళ్ళి అడుగుతాను నేను కూడా. ఫుల్ సాటిస్ఫైడ్, ఎందుకంటే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అక్కడ. వాళ్ళు మనకు ఉన్నారు కదా ఫిషర్మెన్స్ అంతా కూడా, సో వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను నేనైతే మాత్రం. సో వాళ్ళు ఎప్పుడు సముద్రంలోకి వెళ్తారు, ఎప్పుడు వస్తారు, ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళు ఫుడ్ ఎట్లా మేనేజ్ చేస్తారు, సో ఇదంతా కూడా నేను అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళైతే వాళ్ళకి నిజంగా వాళ్ళకి వాళ్ళ లైఫ్కి వాళ్ళ లివింగ్ స్టైల్కి మాత్రం నిజంగా హ్యాట్స్అప్ చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళు అన్ని రోజులు అసలు సముద్రంలో ఉండడం అంటే అసలు ఎవరికి కూడా సాధ్యం కాని విషయం అది. కానీ వాళ్ళు చేపల కోసం, వాళ్ళ జీవన ఉపాధి కోసం సముద్రంలోకి వెళ్ళడము, 15 డేస్ 2 వీక్స్ నియర్లీ 3 వీక్స్ అక్కడే ఉండడం, చేపలు పట్టుకొని చేపలు పడితేనే రావడం, ఆయనకి చేపలు పడకపోయినా కొంచెం నిరాశతో అయినా కూడా వాళ్ళు ఆ సమయాన్ని కేటాయించి తీసుకొని వస్తారు మళ్ళీ కూడా. సో దానికి మాత్రం హ్యాట్సప్. దీంతో మనకి ఫిషర్మ్యాన్ కోసం మనం ఒక్క లైక్ నా కోసం. ఇదంతా కూడా మనకి మెయిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏరియా. సో ఇటు పక్క మనకి హాస్పిటల్ ఉంటుంది, జనరల్ హాస్పిటల్ మెయిన్ ఇది. సో ఆపోజిట్లోనే మనకి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో అక్కడ చూడండి ఫ్లాగ్ అయితే మాత్రం రెపరెపలాడిపోతుంది కదా. సో జై హింద్. ఇదంతా సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇంత రష్ ఉంటుందండి, ఇంకా ఎప్పుడు ఇక్కడ ప్రయాణికులు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ బస్సు అయితే మాత్రం పర్ఫెక్ట్ ఆన్ టైమ్ ఉందంటే మనకి గూగుల్ మ్యాప్లో చూపించిన టైమింగ్ ఉంటుంది. సో ఆ టైమింగ్కి పర్ఫెక్ట్గా ఆన్ టైంలో మనకి బస్సు వచ్చేస్తుంది ఇక్కడ. చాలా అసలు ఇక్కడి బస్ ప్రైజెస్ కూడా చాలా చీప్. ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా కూడా ఒక 10 రూపీస్, ఒక 12 రూపీస్ అంతే ఉంటాయి టికెట్ కూడా. చాలా రీజనబుల్గా ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్, సిటీ మొత్తం కూడా కవర్ చేయొచ్చు. మెట్రో కూడా చాలా వరకు అవైలబిలిటీ ఉంది. ఒక 1 సైడ్ అంతా కూడా బాగా ఈజీగా ఉంది ట్రాన్స్పోర్టేషన్ అంతా చెన్నైలో మాత్రం నాకైతే.